దక్షిణ భారతదేశ రాష్ట్రమైన తమిళనాడులోని కాంచీపురం పట్టణములో ఉన్న దీప ప్రకాశ పెరుమాళ ఆలయము విష్ణువుకు అంకితము చేయబడినది. ఈ ఆలయము ఆళ్వార్ల పవిత్ర శ్లోకాలచే కీర్తించబడి 108 వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటిగా గుర్తించబడినది. ఈ ఆలయములో గల విష్ణువును దీప ప్రకాశ పరిమాలని లక్ష్మీదేవిని మరకతవల్లి తాయారని పిలుస్తారు. ప్రాచీన కాలము నాటి ఈ ఆలయము చోళులు విజయనగర రాజుల కాలంలో విస్తరించబడినది. ఈ ఆలయ గోడలపై రాజరాజ చోళుని కాలం నాటి శాసనాలు కలవు. ఈ దేవాలయానికి మూడంతస్తుల చిన్న రాజగోపురం చతురస్రాకారపు గ్రానైట్ తో నిర్మించిన ప్రహరీ గోడ కలదు. ప్రహరీ గోడకు వెలుపల ఆలయ కోనేరు కలదు. దీనిని సరస్వతి తీర్థమని పిలుస్తారు. విష్ణు కంచిలోని ఐదు దేవాలయాలైన వరదరాజ పెరుమాళ ఆలయము, అష్టభుజ పెరుమాళ ఆలయము, యతోత్కరి పెరుమాళ ఆలయము, అజిగే సింగర పెరుమాళ ఆలయము, దీప ప్రకాశ పెరుమాళ ఆలయాలు ఒకే స్థల పురాణముతో అనుసంధానం చేయబడి ఉన్నవి. ఈ దేవాలయ స్థల పురాణం ప్రకారము సరస్వతీమాతకు లక్ష్మీదేవికి మధ్య ఎవరు గొప్ప అనే వాదన జరిగినది. దీని పరిష్కారం కోసం వీరిద్దరూ దేవతల రాజైన ఇంద్రుడి వద్దకు వెళ్ళగా ఇంద్రుడు లక్ష్మీదేవి గొప్ప అని తేల్చి చెప్పారు. సరస్వతీమాత అసంతృప్తి చెంది బ్రహ్మ వద్దకు వెళ్ళగా బ్రహ్మదేవుడు కూడా లక్ష్మీదేవినే గొప్ప అని పేర్కొన్నారు. దీనితో సరస్వతీమాత కోపముతో బ్రహ్మను వదిలి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నది. ప్రపంచ శాంతి కోసము బ్రహ్మదేవుడు విష్ణువుని ప్రార్థిస్తూ అశ్వమేధ యాగం ప్రారంభించారు. భార్యా సమేతంగా చేయవలసిన యజ్ఞము సరస్వతీమాత లేకుండా చేస్తుండటంతో సరస్వతీదేవి కోపం వచ్చి ఆ యజ్ఞాన్ని పాడు చేయడానికి అనేక విధాలు ప్రయత్నించినది. ఆ ప్రయత్నాల్లో భాగంగా సరస్వతీమాత యజ్ఞవాటికి గల ప్రాంతమంతటిని కటిక చీకటిగా మార్చివేసింది. ఆ సమయంలో బ్రహ్మదేవుని యొక్క కోరిక మేరకు విష్ణువు కాంతివంతంగా అవతరించి ఆ ప్రాంతంలో వెలుగులు నింపి దీప ప్రకాశ పెరుమాళగా మారారు. ప్రముఖ వైష్ణవ పండితుడైన వేదాంత దేశిగర్ జన్మస్థలము ఈ దేవాలయం గల తూపుల్ అని పిలువబడే ప్రాంతము. తూపుల్ అనగా యజ్ఞ యాగాదులకు ఉపయోగించే పవిత్రమైన దర్భగడ్డి. ఈ గడ్డి ఈ ప్రాంతంలో ఒకప్పుడు దట్టంగా లభించేది కనుక తూపుల్ ప్రాంతమని పిలుస్తారు. వేదాంత దేశిగర్ తల్లిదండ్రులైన అనంత సూరి, తోతరాంబలు తిరుమల వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులు. వీరి భక్తికి మెచ్చి సంతానము లేని వీళ్లకు వెంకటేశ్వర స్వామి తన చేతిలోని గంటను ఆ తల్లికి కొడుకుగా జన్మించమని ఆదేశించారు. తిరుమల ఆలయ పూజారులు పూజా సమయంలో మోగించే చేతి గంట కోసం వెతకగా అది కనిపించలేదు. అంతటా ఆకాశవాణి వారికి సమాధానం ఇస్తూ గర్భగుడిలోని స్వామివారి పూజా గంట కాంచీపురంలో వేదాంత దేశికరిగా జన్మించినదని పేర్కొన్నది. ఆనాటి నుండి తిరుమల పూజా కార్యక్రమంలో గంట మోగించడం నిలిపివేశారని చారిత్రక రచనల ద్వారా తెలియచున్నది. క్రీస్తు శకం 1268 సంవత్సరంలో జన్మించిన వేదాంత దేశిగర్ సుమారు 100 సంవత్సరాలు జీవించి 1369 పరమపదించారు. ఈ ఆలయంలో వేదాంత దేశిగరకు ఆయన పూజించిన లక్ష్మీ హైగ్రీవులకు ప్రత్యేక మందిరాలు కలవు. ఆండాల అమ్మవారికి, దీప ప్రకాశ పెరుమాళకు, మరకతవల్లి తాయారుకు, ఆళ్వార్లకు ప్రత్యేక మందిరాలు కలవు. ప్రధాన ఆలయములోని దీప ప్రకాశ పెరుమాళ స్వామి నిలబడి ఉన్న భంగిమంలో పశ్చిమ ముఖంగా భక్తులను ఆశీర్వదిస్తున్నారు. తిరుమంగయ్య ఆళ్వారు యొక్క శ్లోకాలచే కీర్తించబడి ఈ దేవాలయం 108 దివ్య దేశాల్లో ఒకటిగా గుర్తించబడినది. ఈ దీప ప్రకాశ పెరుమాళ ఆలయము అష్టభుజ పెరుమాళ ఆలయానికి 0.5 కిలోమీటర్ దూరములోను, ప్రసిద్ధ వరదరాజ పెరుమాళాలయానికి 2 కిలోమీటర్ల దూరములోను, కాంచీపురం ప్రధాన బస్టాండ్కి 3 కిలోమీటర్ల దూరములోను కలదు. 108 దివ్య దేశాల్లో ఒకటైన ఈ దీప ప్రకాశ పెరుమాళ ఆలయాన్ని సందర్శించి ఆ దేవాలయ విశేషాలను మీతో పంచుకోవడం ఆనందంగా భావిస్తూ మీ